అన్నా చెప్తున్నా కదా నచ్చినవాడు సినిమా చూసిన నిజంగా అంటే నచ్చినవాడు అని కాదు కానీ మా అందరికి సినిమా చూసిన అందరికి నచ్చేసింది అన్న నిజంగా నిజంగా నాకైతే వేరేలాగా అనిపించింది మంచి స్టోరీ అన్న అంటే ఎలానో ఉంటది అనుకుని వస్తే మొత్తం సినిమా అయితే మొత్తం వేరేలా చేసిర్రు హీరో అన్న అన్నా హీరోగానా హీరో కాదన్నా హీరో డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్ మొత్తం ఆల్రౌండర్ అన్న మొత్తం అంటే మల్టీ టాలెంటెడ్ సార్ నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఒక మాట అంటే సినిమాని అందరు అడుగుతారు కదా ఎలాంటి చూడాలని వాళ్ళందరికి ఒకటే చెప్తా ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు లవర్ లేని వాళ్ళు బ్రేకప్ అయిన వాళ్ళు అందరు వెళ్ళి చూడాలి అది నిజంగా సార్ అందరికి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళందరికీ నచ్చుతుంది ఈ సినిమా నాకైతే చాలా అంటే చాలా బాగుంది అంటే ఉమెన్స్ గురించి ఒక మంచి వేలో చూపించారు ఈ సినిమా సో ఈ అంటే చిన్న సినిమా అని కాదు కానీ ఇది ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అని మాత్రం చెప్పచ్చు సో అందరు మర్చిపోకుండా నచ్చినవాడు సినిమా మీరు అందరు చూడండి థియేటర్లో ఇన్ని రోజులు చాలా సినిమాలు చూసాం నాకు ఈ సినిమా చూసిన తర్వాత లవ్ అనేది ఒక వ్యక్తి మీద ఎప్పుడు వస్తుంది ఎందుకు వెళ్తుంది అనేది ఎవ్వరికీ తెలియదు కానీ ఆ లవ్ని ఎలా మనం కన్వే చేస్తున్నాం అనేది చాలా మ్యాటర్ అసలు ఇదైతే నాకు ఈ సినిమాలో చాలా బాగా అనిపించింది వీళ్ళు చూపించిన మనం ఏంటంటే ఒక ఉమెన్కి మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ ఫీలింగ్స్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి అనే దాని గురించి చాలా అంటే చాలా బాగా తీసుకున్నారు అసలు హీరోగా చేయడం ప్రొడ్యూసర్గా చేయడం అసలు వేరే లెవెల్ టాలెంట్ అన్న కెమెరామెన్ గారు చాలా అంటే చాలా బాగా చూపించారండి అండ్ మనందరి మనసులు దోచుకున్న మ్యూజిక్ డైరెక్టర్ గారు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది మీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మీరు చూపించిన విధానం కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న మధ్యలో ఆ కామెడీ మాత్రం చాలా బాగా అనిపించింది అన్ని దెబ్బలు ఎలా తిన్నారన్న వేరే అంటే వేరే లెవెల్ అండి ప్రతి ఒక్కరు థియేటర్లో చూడండి ఎందుకంటే పెద్ద సినిమాకి థియేటర్లు వస్తాయి చిన్న సినిమాలకి రావడం చాలా కష్టం మనం చూసే దాని కొద్దీ థియేటర్లు పెరుగుతాయి ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేయండి ఎందుకంటే చిన్న సినిమా నుంచే పెద్ద సినిమాలు వస్తాయి థ్యాంక్ యూ బ్రో ఇప్పుడే మూవీ చూశాను బ్రో నచ్చినవాడు ఏముంది బ్రో చాలా న్యాచురల్ తీశారు అసలు హీరో డైరెక్టర్ యాక్టర్ ఏంది బ్రో అసలు ఈ మధ్య కాలం అండ్ మీరు ప్రొడ్యూసర్ కూడా అంటున్నారు అంటే ఈ అమ్మాయిల గురించి ఇంత మంచి గొప్ప సినిమా తీయడానికి రీజన్ ఏంటి బ్రో మామూలుగా నువ్వు యాక్చువల్లీ ఈ అమ్మాయిల విషయంలో నేను మంచి గుడ్ యాంగిల్నే ఎక్స్ప్లోర్ చేస్తాను మంచి ఏంటంటే ఈ ఐడియా బాగుంది నార్మల్ లాస్ట్ పాయింట్ బాగా తీసుకున్నారు టూ వర్డ్సే యాక్చువల్లీ మూవీ సినిమా మొత్తం టూ వర్డ్సే ఫిలిం మీరైతే నాకు బాగా నచ్చింది బ్రో టేకింగ్ చాలా బాగుంది చాలా బాగా తీశారు సాంగ్స్ సాంగ్స్ అయితే వేరే యాక్చువల్లీ మ్యూజిక్ కి యాక్చువల్లీ లిరిక్ ఏదైతే సాహిత్యం అంటామో దానికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చాము ఎందుకంటే బ్యూటీ ఫిలిం యాక్చువల్లీ బట్ ఆ కామెడీ బాగుంది బ్రో ఫోన్ రింగ్ టోన్ బెంచ్ రాసుకున్నప్పుడు దాని సరౌండింగ్ సౌండ్స్ ఎలా ఉండాలి బ్యాక్గ్రౌండ్ అవన్నీ డిజైన్ చేసుకున్నాం మీరేనా స్టోర్ రైటర్ డైరెక్షన్ అన్ని మీరేనా సూపర్ చేశారు సార్ సూపర్ ఆల్ ది బెస్ట్ అసలు హీరోయిన్ కూడా బాగా చేశారు సెలెక్షన్ బాగుంది హీరోయిన్ది అండ్ మీ సాఫ్ట్వేర్ టీమ్ ఎవ్రీథింగ్ నాకైతే బాగా నచ్చింది బ్రో ఆఫీస్ ఏదో ఇట్లా ఆర్టిఫిషియల్ ఉండదు ఆఫీస్ లాగా నాచురల్ గా చాలా బాగుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాను ఈ మూవీకి అంటే వేరే మూవీకి వెళ్దామని టికెట్స్ దొరకక ఈ మూవీకి వచ్చాను సో అన్ఎక్స్పెక్టెడ్ మూవీ అండ్ మంచి అంటే నాకైతే సాటిస్ఫాక్షన్ అయినా ఒక లవ్ స్టోరీ మంచి లవ్ స్టోరీ చూసినట్టు అనిపించింది అండ్ హీరో నానిగారు యాక్టింగ్ అయితే చాలా చిన్నగారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది అండ్ హీరోయిన్స్ కూడా బాగా చేశారు ఇంకొకటి ప్రొడ్యూసర్ డైరెక్టర్ అతనే అనుకుంటా బాగుంది డైరెక్షన్ అంతా ఓకే లవ్ స్టోరీ అంటే కొంచెం కొత్తగా అనిపించింది అంటే అంటే రొటీన్ లా కాకుండా కొంచెం వేరేలా అనిపించింది ఓకే నైస్ మూవీ నచ్చినవాడ మూవీ ఇప్పుడే చూశాను చాలా అంటే చాలా బాగుంది హీరో కూడా కొత్త లుక్స్ లో కనిపించారు చిన్నగా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు అసలు అమ్మాయిలకి ఏ విధమైన రెస్పెక్ట్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది మాత్రం ఇంట్లో పర్ఫెక్ట్ గా చూపించారు యాక్చువల్లీ ఈ మూవీకి నేను అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాను సో ఏంటి అంటే మనకి ఏదో ఒక మూవీ అన్నట్టుగా వచ్చాను కానీ ఏదో ఒక మూవీ కాకుండా ఫుల్ సాటిస్ఫై చేసేసారు అండ్ చిన్నగారి యాక్టింగ్ కానీ హీరోయిన్ యాక్టింగ్ కానీ ఇందులో హైలైట్ ఏంటి అంటే చిన్నగారు ప్రొడ్యూసరు డైరెక్టరు అండ్ హీరో ఈ నార్మల్ గా యాక్టింగ్ అనేది ఒక ఛాలెంజ్ అనేది దానికి హీరోగా యాక్ట్ చేయడం అనేది ఒక ఛాలెంజ్ రోల్ అయితే దానికి డైరెక్టర్ గాను ప్రొడ్యూసర్ గాను అసలు ఎంత కాన్ఫిడెంట్ గా తీశారంటే అంత కాన్ఫిడెంట్ గా తీసారు చాలా అంటే చాలా బాగా తీశారు సో ఫస్ట్ వచ్చి చూస్తేనే మూవీ తెలుస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఎలా ఉందండి నచ్చినవాడ సినిమా
చాలా మంచి క్యూట్ లవ్ స్టోరీ అనమాట. నాకైతే చాలా చాలా అంటే ఒక డెబ్యూ కొత్తగా నాకు లేవనిపించింది, చాలా నేర్చాలని అనిపించింది. అండ్ మన హీరో హీరో అతనే, డైరెక్షన్ అతనే, రైటర్ అతనే, ప్రొడ్యూసర్ అతనే. అంటే కథ మీద ఎంత నమ్మకం ఉంటే అంత గట్స్ తీసుకుని ఒక మూవీ చేస్తారు. నాకైతే మూవీ అయితే లవ్ స్టోరీ పరంగా కానీ మనకు అంటే ఉమెన్స్ మెయిన్ ఉమెన్స్ ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి, సో ఇవన్నీ అయితే మొత్తం చాలా బాగా చూపించారు. నాకు కాన్సెప్ట్ తెలియదు కానీ మనకు వచ్చే సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఎక్కడ కూడా మనకి ఎందుకంటే ఫ్యామిలీ అంతా కూర్చొని ప్రశాంతంగా ఇంత ఒక మంచి సినిమా అయితే చూపించారు. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి అయితే ఈ మూవీని చూడండి, మూవీని ఎంకరేజ్ చేయండి. హీరో చిన్న గారు ఎలా చేశారు? చాలా బాగా చేస్తారు, చెప్పాను కదా, చాలా న్యాచురల్ గా చేశారు. హీరోయిన్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిక్ రైటర్ ఉంటాం, మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. కొన్ని కొన్ని చోట్ల అయితే మాత్రం నిజంగా గూస్ బంప్స్ అంటే ఆ ఎమోషన్ కి ఈజీ కనెక్ట్ అయిపోతుంది, అది మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ అంటే మ్యూజిక్ ఆ మూవీ చేసినప్పుడు థియేటర్లో కూడా చాలా బాగా రెస్పాన్స్ చేసి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎమోషన్ బాగా కనెక్ట్ అయ్యారు. సెకండ్ తెలుగు మూవీ Kerala. So I love to work more Telugu movies. Hope you all enjoyed our music and film. This is our video. అన్న ఇప్పుడు నచ్చినవాడు అనే సినిమా నాకు చాలా నచ్చింది అన్న. సినిమా అయితే చాలా చాలా బాగుంది. మన హీరో చిన్న గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదన్న, ఇరగదీష్ పడేశాడు అసలు. ఏంటంటే మామూలుగా సినిమా ఏంటంటే మేము అసలు ఏం సినిమా ఉంటుందో ఏందో అని చెప్పేసి ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండానే వచ్చాము. కానీ సినిమా ఈ రేంజ్లో ఈ లెవెల్లో ఉంటుందని అనేసి అనుకోలేదన్న. ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి మన హీరో గారే ఏంటంటే ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా అన్ని రకాలుగా అతనే సినిమాని తీయడం నిజంగా చాలా గొప్ప విశేషం అన్న, చాలా గ్రేట్ నిజంగా హీరో గారికి. ఇంకోటి హీరోయిన్ గారు కూడా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మామూలుగా చేయలేదన్న, ఇరగదీష్ పడేశారు. ప్లస్ ఇంకోటి ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే మామూలుగా లేడీస్కి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, మహిళలకు రెస్పెక్ట్ ఏ రకంగా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ నెపంతో కొనసాగిందన్న. మూవీ ఏంటంటే ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఫుల్ ఆఫ్ ది కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న. ఎక్కడ కూడా బోరింగ్ అయితే అనిపించలేదన్న. కానీ మేము ఫస్ట్ వచ్చింది ఏంటంటే సినిమా ఏముంటుందో అని అనుకున్నాం, కానీ ఈ రేంజ్లో ఉంటుందని అనుకోలేదన్న. ప్రతి ఒక్కరు చూడండి అన్న, అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు నేను ఈ స్టోరీ మొత్తం కంటెంట్ చెప్పే కంటే మీరు ఆన్ స్క్రీన్ మీద చూస్తే అందరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారన్న. ఆల్ ది బెస్ట్ నిజంగా, కంగ్రాచులేషన్స్ హీరో చిన్న గారు, ఆల్ ది బెస్ట్ అన్న. ఇలా సూపర్ అన్నీ లాస్ట్ సీన్ మాత్రం ఎక్సలెంట్, లవ్ స్టోరీ మాత్రం అచ్చా బాగుంది. సినిమా బాగుందండి, మంచిగా ఉంది, లవ్ స్టోరీ చాలా బాగుంది, నచ్చింది బాగా బాగా. సినిమా మంచిగానే ఉంది, బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ బాగుంది, బాగుంది, ఎంత బాగుంది, మంచిగా చేసారు. చెప్పండి ఎలా అనిపించింది? బాగుంది, సినిమా మంచిగా ఉంది, లవ్ స్టోరీ బాగుంది, లాస్ట్ బాగా ఎంజాయ్ అయింది. తర్వాత రిజిస్టోన్ దగ్గర టెన్షన్ టెన్షన్ కూడా బాగుంది, హీరో గారు కూడా బాగా నటించారు. లవ్ స్టోరీ ఎలా అనిపించింది? చాలా బాగుంది, మంచిగా ఉంది, అబ్బాయిలు అమ్మాయిలు కూడా మంచిగా అర్థమవుతుంది. ఫ్యామిలీస్ అందరు చూడొచ్చు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఓకే, హీరో గారు కూడా నచ్చారు, బాగుంది.